అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనిమల్ హస్బెండరీ మోటివేషనల్ మూమెంట్లో మన ఒక ముఖ్య అతిథిని కలిసి మాట్లాడటానికి వాళ్ళు ఫారం రావటం జరిగింది. ఈసారి పెనుమర్తి సురేష్ గారు ఎంబీఏ ఐసీడబ్ల్యూ చేయటం జరిగింది. ఇక్కడ ఆదర్శ్ రైతు ఈరోజు హార్టికల్చర్ తర్వాత అనిమల్ హస్బెండరీలు డైరీ ఫార్మింగ్ బ్యాక్యార్డ్ పోల్ట్రీతో పాటు పందెం పుంజులు కూడా పెంచుతున్నారు. ఈరోజు ఇంటర్వ్యూ మన ఆ పెనుమర్తి సురేష్ గారి దగ్గర జరుపుకుంటున్నాము. మేము వచ్చిన టైంకి ఇక్కడ హార్టికల్చర్ నర్సరీలో కలుపు మందు కొడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయటం జరుగుతుంది. మామూలుగా రైతులు ఒక పంట మీద ఆధారపడకుండా అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, తర్వాత హార్టికల్చర్ ఈ మూడు రకాల రంగాల్లో ఉన్న ప్రాక్టీసెస్ కలిపి చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఆదాయం కలిసి వస్తాయి. ఏదో ఒక సిస్టమ్ ఫెయిల్ అయినా ఇంకా ఒక సిస్టంలో వాళ్ళు లాభం పొందగలుగుతారు, లాస్ అవ్వకుండా ఉంటారు. మన సురేష్ గారు అనుభవంలో ఈరోజు మన దగ్గర పంచుకుంటారు. మనం ఇప్పుడు సురేష్ గారు పందెం పుంజులు ఫారంకి రావడం జరిగింది. ఇది అంత పందెం పుంజులండి. ఇది కాకుండా పెట్టలు, నాటుకోళ్ళు సపరేట్గా పెంచుకుంటున్నారు. ఈ సురేష్ గారి గురించి వారు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలని అడుగుతున్నాను. నా పేరు పెనుమతి సురేష్ బాబు. నేను ఎంబీఏ చేసి అంతేకాకుండా కొన్నాళ్ళు కూడా జాబ్ ఫీల్డ్లో కూడా ఉన్నాను. అంతేకాకుండా ఐసీడబ్ల్యూ కంప్లీట్ చేశాను. కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే స్వయంగా నా సొంతం కాలంలో నిలబడాలని చెప్పేసి అనేక రంగాల్లో మనం ఒకటే రంగం తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటే రంగం తీసుకుంటే ఒక సీజన్లో రేట్ ఉంటుంది, ఒక సీజన్లో రేట్ ఉండదు, ఒక అన్ సీజన్లో కొంచెం క్యాష్ రొటేషన్ కానివ్వండి, వ్యాపారానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. కావున అనేక రంగాలు నేను ఎంచుకోవడం జరిగింది. ముందుగా నేను మారుతి డైరీ ఫామ్ అని చెప్పేసి డైరీ ఫామ్ రన్ చేసుకుంటూ జరిగింది. దాంతోపాటుగా సురేష్ నర్సరీ అని చెప్పి నా పేరు మీద సురేష్ నర్సరీ అంటే అగ్రికల్చర్గా తోటి రైతులకు కూడా నారు సప్లై చేసేలాగా అంటే రైతు వారికి ఒక నర్సరీ రన్ చేస్తూ ఉన్నాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాంతోపాటు ఇంకో రంగం తీసుకుందామని చెప్పేసి అంటే కొబ్బరి తోటలో నిమ్మ తోటలు వేయడం జరిగింది, హార్టికల్చర్ పంటలు వేయడం జరిగింది. ఆ తర్వాత అంతేకాకుండా అందులోనే ఇంటర్నల్గా ఇంకోటి మనం ఏది బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తే కొంతమంది మిత్రులు సలహా తీసుకుని మనకి పందెం పుంజుల ఫారం పెట్టడం జరిగింది. ఈ అనేక రంగాల్లో మాకు మన వెటనరీ డాక్టర్ శ్రీనివాస్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సహకారాలు ఇస్తూ చాలా చక్కగా మాకు వెన్నండి నడిపిస్తూ ఉన్నారు. ఈ రంగం ఏంటంటే పందెం పుంజువులు మనకి ఫస్ట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది. ఎందుకంటే వాటిని మనం సరైన బ్రీడ్ ఎంచుకోవడం, సరైన పెట్టలు ఎంచుకోవడం, సరైన పుంజులు ఎంచుకోవడం అంటే పెద్ద పెద్ద ఆరితేరిన పందెం పందెలు పెద్దలు, దొరలు, రాజులు, రకరకాల అనేక మంది ఈ పందెం పుంజుల్లో ఫారాలు పెట్టి ఉన్నారు. వాళ్ళని సంప్రదించి అనేక రకాల క్వాలిటీ పుంజులు పెట్టలు తీసుకొచ్చి వాటిని పిల్లలు దింపి అన్ని లైన్ చేస్తే 2 ఇయర్స్ పడుతుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత మన పుంజులు బయటికి వెళ్ళిన తర్వాత సరైన ఫైటింగ్స్లో పాల్గొని అవి విన్ అవ్వడం వల్ల మంచి పేరు వచ్చింది. ఇప్పటికి నా కావడానికి జేఆర్బీ రోస్టర్స్ అని సపరేట్గా ఒక పేరు పెట్టి రన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వెటనరీ శ్రీనివాస్ గారు మా ఫామ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్ టు మా జేఆర్జీ రోస్టర్స్. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మనం పందెం పుంజులు తీసుకుని ఒక దాని యొక్క కాన్సెప్ట్ తీసుకుంటే మనం పుంజుని ఎంచుకోవడంలో తేడా ఉంటుంది. అంటే బ్రీడర్ ఎంచుకోవాలి, క్వాలిటీ ఎంచుకోవాలి, కలర్ ఎంచుకోవాలి. అంతేకాకుండా అది ఆల్రెడీ 2-3 పందెలు చేసి ఉన్నదాన్ని మనం సరైన క్వాలిటీ పెట్టలు మేడేయడం వల్ల సరైన క్వాలిటీ పుంజులు మనం బయటికి అవుట్పుట్ పని బయటికి తీయగలం. మనం ఈ రకంగా చూస్తే పుంజులు మంచి క్వాలిటీ ఉండాలి. చూడండి, ఇది మంచి కలరు. అంతేగా దీన్ని మనం తీసుకుంటే తల చాలా సన్నటి తల, మంచి కళ్ళు, మంచి రెక్కలండి, పొడవాటి రెక్కలతో ఉండి అంతేకాకుండా మంచి రంగు కలిగి ఉండాలి.
ఇలాంటివి పెంచుకోవడం వల్ల పిల్లలు మంచి పిల్లలు దిగి ఫ్యూచర్లో మంచి పందాలు కొట్టి కాళ్ళు కూడా సరైన కాళ్ళు అన్ని అన్ని రకాలుగా ఉండాలి. అన్ని రకాల క్వాలిటీస్ మనం ఎంచుకున్న తర్వాత మనం పెట్టల మీద వేసుకుంటే మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ బ్రీడ్ దొరుకుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలామంది కూడా విదేశాల యొక్క విదేశాల నుంచి తీసుకొచ్చే పుంజుల్ని ఎంచుకుంటున్నారు. ఇది పెరుగు బ్రీడ్ అనేది అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంతేకాకుండా వీటిని మనం పెట్టలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. పెట్టలు కూడా మనం ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని బ్రెజిల్ అని చెప్పేసి కొన్నికేమో పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని అసీల్ పాకిస్తాన్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని అనేక అనేక క్వాలిటీస్ నింపడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఈ రంగంలో కూడా చాలా డెవలప్ అవుతూ అంతేకాకుండా కేవలం మనకి ఇంగ్లీష్ మందులే కాకుండా మనకి ఆర్గానిక్గా ఎక్కువ వెళ్తూ ఉన్నాం. మేము అగ్రికల్చర్ విధానంలో సుభాష్ పాలేకర్ థియరీని మేము ఫాలో అవుతూ ఉన్నాం. అంతేకాకుండా పందెం పుంజుల విషయానికి వచ్చేటప్పటికి సీజనల్గా వచ్చే ఎవరైతే వైరల్ తెగుళ్ళు అయ్యి ఉంటాయో వాటికి మేము ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి వాటిని పెట్టుకోవడం, అల్లం ఎల్లుల్లిపాయ లేదంటే ఎల్లుల్లిపాయ వాము జీలకర్ర అంటే అరుగుదలకి వాళ్ళకి తిన్న తిండి అరుగుదలకి అంటే ఎప్పుడు కట్టేసి లోపల ఉండటం వల్ల వాటికి సరైన ఎక్సర్సైజ్ ఉండదు. ఎక్సర్సైజ్ మేత అరగపోవడం వల్ల అరిగిన మేత తిన్నా మేత బాగా అరగడానికి వెల్లుల్లిపాయలు వాము జీలకర్ర పేస్ట్ చేసి 15 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాకుండా మనకి వైరల్గా వచ్చే సీకలు మనం గతంలో చూసాం, మన గత 2-3 నెలల క్రితం మనం చూసాం సార్. చాలా చోట్ల కోళ్ళు చాలా పాపం లక్షల్లో లాస్ వచ్చింది వాళ్ళకి. కొన్ని వేల కోళ్ళు మించుమించు మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కాడి నుంచి కృష్ణా డిస్టిక్ అటు ఖమ్మం డిస్టిక్ మొత్తం అన్నీ కూడా చాలా చాలా దుడ్లు చాలా దారుణంగా లక్షల్లో నష్టపోయారు. ఆ టైంలో నేనేంటంటే ఈ యొక్క ఆర్గానిక్ మందులు వాడటం వల్ల సేవ్ అయ్యాము సార్. ఎందుకంటే వీటిని వారానికి ఒకసారి బయో బూస్ట్ స్ప్రే చేసుకోవడం, అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవడం లేదంటే అల్లం ఎల్లుల్లిపాయలు పసుపు వేపాకు పేస్ట్ చేసి వాటి నుంచి కొంచెం లిక్విడ్ తీసుకుని ఆ ఈ ఫామ్స్లో స్ప్రే చేసుకోవడం 15 రోజులకు ఒకసారి. అది ఎల్లుల్లిపాయలు పేస్టే కాకుండా పసుపు వేపాకు వాటి పేస్ట్ వాటి మేతలో కలిపెట్టడం వల్ల ఎటువంటి తెగులు రాకుండా ఎటువంటి నష్టం జరగ నిలబడగలం. కాబట్టి సోదరులందరూ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మందుల మీద వాడకుండా కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉన్నాయి. ఆర్గానిక్గా వాడడం వల్ల చాలా ఉపయోగాలు. అంతేకాకుండా ఎక్కువ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల వాటికి బాడీకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ప్లస్ ఏం బాడీలో ఎనర్జీ వాటి కోల్పోయి రేపు పొద్దున్న పందెంలో పాల్గొన్నప్పుడు అవి చాలా స్పీడ్గా అంటే శక్తివంతంగా యుద్ధం చేయాలని పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి న్యాచురల్గా తీసుకున్నప్పుడు అంతేకాకుండా ఎల్లుల్లిపాయ తీసుకోండి. యాక్చువల్గా మనం మనిషిని కూడా ఎల్లుల్లిపాయ తీసుకుంటే ఆరోగ్యంగానే ఉంటాం, మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. వాటికి కూడా అంత ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటామే కాకుండా ఎటువంటి అనారోగ్యాలు కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్లస్ పుంజు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. అది ఎందుకంటే రేపు పందెంలో పాల్గొన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఈ విధంగా అనేక రకం ఇదే కాకుండా కొన్ని ఇంగ్లీష్ మందుల విషయాన్ని బట్టి మా సార్ శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే టైంలో మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారండి? మేము అంటువ్యాధుల విషయానికి వస్తే ఉదాహరణకు డాక్టర్ గారినే తీసుకున్నాం సార్. ఎందుకంటే డాక్టర్ గారు అనేక ఫామ్స్ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కోళ్ళకు వచ్చే తెగుళ్ళు ఎలా ఉంటాయంటే మన ఒంటి బాడీ మీద కూడా అంటే వేరే ఒక తెగుళ్ళు ఉన్న ఫామ్లోకి ఆ డాక్టర్ గారు వెళ్ళడం లేదంటే మన చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి లేదంటే మన దగ్గర వర్కర్స్ కానివ్వండి మన దగ్గర ఉన్న కోళ్ళు కానీ లేదా వాళ్ళ కోళ్ళ ద్వారా కానీ అవి అక్కడ గాలిలోంచి మనకి వస్తూ ఉన్నప్పుడే వాటి బాడీకి కానీ చెప్పులకు కానీ అంటుకుపోయి వాళ్ళ ద్వారా కూడా ముఖ్యంగా వైరస్ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. కావున మేము ఎవరిని కూడా లోపలికి ఎంటర్ అవ్వనము. ఒకవేళ ఇంపార్టెంట్ వైద్యం కోసం కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మేము కెమికల్స్ ఉంటాయి మా దగ్గర, కెమికల్ వాటర్లో లేదంటే పసుపు నీళ్ళలో కానీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అవసరమైతే ఒక మొన్న సీజన్లో బాగా వచ్చినప్పుడు వాళ్ళని కూడా వాళ్ళ యొక్క డ్రెస్ కూడా మార్చేసి అంటే సేఫ్టీ డ్రెస్ వేసుకుని లోపలికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకునే విధంగా కాబట్టి ఏదైనా ఒక్క బాడీకి కనుక మనకు తెగులు వచ్చి ఉంటే మొత్తం బాడీస్ అన్నీ చచ్చిపోతాయి సార్. అందులోని రానున్న వేసవికాలం అసలు మొత్తం చచ్చిపోతాయి. కాబట్టి ఎవరిని కూడా రానివ్వడం కూడా జరుగుతుంది లేదంటే ఫార్మాలిన్ వాటర్లో కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని ప్లస్ ఏం పైన కూడా అంటే వాళ్ళ బట్టలు కూడా క్లీన్ చేసుకునే బట్టలు ఉంటేనే లోపల రానివ్వడం జరిగింది సార్. ఎందుకంటే ఫామ్స్ ఆ టైంలో కూడా ఎవరిని మేము పుంజులు కొనడానికి కూడా ఎవరిని ఎంటర్ అవ్వలేము సార్. ఎంటర్ అయిస్తే ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో నుంచి వచ్చిన వైరస్ ఒక్క బాడీకి వచ్చి మొత్తం ఫామ్ మాత్రం చచ్చిపోయింది సార్. అలాగే కొన్ని లక్షల మంది కొన్ని వేల కోళ్ళు చచ్చిపోయినాయి సార్ మన పండగకి. కొన్ని లక్షల్లో చాలా నష్టం జరిగిందండి. ఈ అంతేకాకుండా
మనకి కోళ్ళకి వచ్చేటప్పుడు వ్యాసకాలం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు వ్యాసకాలం మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారండి? మేము ఏంటంటే చాలా మంది ఇప్పుడు అంటే పండగ ముందు వచ్చేటప్పటికి బయట తాడు వేసి కట్టడం, అంటే వాటిని ఫ్రీగా తిరిగి యుద్ధం పొద్దున్న ఫైటింగ్లో పాల్గొన్నప్పుడు ఫ్రీగా ఉండడం కొంచెం చేస్తాం. కానీ వేసవికాలం వచ్చేటప్పటికి పెట్టి పోసిన బయట పట్టకూడదు. బయట కడితే ఏంటంటే బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. కాకపోతే ఎప్పుడు కూడా ప్రతి ఏ బాడీస్ కూడా షెడ్లోనే ఉంచుతామండి. అంతేకాని షెడ్ల మీద చక్కగా కొబ్బరాకులు కానీ ఏమైనా నీడ కానీ లేదా తాతి పీస్ కానీ వేసుకుని వాటరింగ్ స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటాం. అంతేగా రానున్న వేసవికాలం బాగా హెవీ టెంపరేచర్ వస్తుంది కాబట్టి పెట్టి పసులు బయట కట్టకుండా వాటిని గాబుల్లోనే అలా ఉంచి వాటి ముందు ఎప్పుడు వాటర్ ఉంచుతాం సార్. వాటర్లో పాటు మేము వాటికి ఆ వాటర్లోనే గ్లూకోజ్ వాటర్ కలుపుతూ ఉంటాం, లేదా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కలుపుతూ ఉంటాం, పాలు పోస్తూ ఉంటాం. అవన్నీ చేయడం వల్ల వాటికి బాడీలో అంటే వాటర్ పర్సంటేజ్ తగ్గకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి సార్. ఈ అవకాశాలు ఇచ్చి మనకి ఇంటర్వ్యూకి చాలా చక్కగా జవాబు చెప్పిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్క రైతు కూడా మన సురేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని మంచి విధానంగా యజమాన్యం ఫస్ట్ నేర్చుకోవాలి. అనిమల్ హస్బెండరీ ప్రాక్టీస్ వచ్చేటప్పుడు యజమాన్యం, తర్వాత ట్రీట్మెంట్. మన ట్రీట్మెంట్ కూడా చక్కగా నేర్పించాము. ఇలాగ వ్యాక్సినేషన్, రానికెట్ డిసీస్, చిన్నపిల్లలకి F1 వ్యాక్సిన్, RDK ప్రతి సంవత్సరానికి 2 సార్లు వేస్తున్నారు. డీవార్మింగ్ ప్రతి నెల 1 సారి పోయటం జరుగుతుంది. ఇది కాకుండా సొంతంగా చాలామంది రైతులను కలిసి మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని మన సురేష్ బాబు గారు చక్కగా రన్ చేస్తున్నారు. వారు చెప్పిన సూచనలు పాటించి మీరు కూడా లాభాలు పొందాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు అండి.